ఇప్పుడు కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేసే వాడికి అను స్లైడ్ షో వాడికి ఒకటే రెవెన్యూ ఇస్తే అట్ట హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఎఫ్ఏక్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ అయితే మీ ముందు తీసుకొచ్చాను తెలుసు కదా ఎప్పటిలాగే మీరు నన్ను తరచుగా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని ఈ ఎపిసోడ్లో ఆన్సర్ ఇస్తాను అనమాట సో ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అందుకంటే ముందు మీ అందరికి తెలుసు కదా మన హౌ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన ఈ కోర్స్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్ ఉంది ఇంకా మీలో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను అనమాట వీడియో లింక్ ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తే మీ కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలని తెలుస్తుంది అండ్ అంతేకాకుండా ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు కంప్లీట్ యూట్యూబ్ సబ్జెక్ట్ అంతా తెలుగులో వస్తుంది ఛానల్ స్టార్టింగ్ నుంచి అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా గ్రో చేయాలనే సబ్జెక్ట్ అంతా పూర్తిగా తెలుగులో ఉంటుంది సో నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు అందులో కలిపి కోర్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట అండ్ అంతేకాకుండా కోర్స్ తీసుకున్న వాళ్ళకి మన డౌట్స్ వస్తాయి కాబట్టి పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అండ్ అంతేకాకుండా మన కోర్స్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు సపోజ్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తారనుకోండి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మన లాంగ్ వీడియోలో టీవీ సౌండ్ వస్తే కాపీ రైట్ పడుతుందని చెప్పేసి అడుగుతున్నారు కాపీరైట్స్ అనేది ఖచ్చితంగా పడతాయండి మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు పక్కన రేడియోలు టీవీలు పక్క సందులు డీజే బాక్సులు లేకపోతే పక్కనే ఏదో గుళ్ళో ఫంక్షన్లు ఇలాంటివి జరుగుతూ ఉన్న టైంలో మీరు వీడియోలు చేయొద్దు చేశారంటే అవి బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతాయి అవి కంటెంట్ అయ్యి డిటెక్ట్ చేసిందంటే మనకు కాపీ రైట్ క్లైమ్ వేస్తుంది మనం తీరా అంతా వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి షూట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను కూడా ఈ వీడియో రెండోసారి షూట్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఆడియోలో ఏదో ప్రాబ్లం వచ్చింది సో అట్లా అనమాట క్రియేటర్స్కి ఈ కష్టాలు అయితే కామన్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వీడియో చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ పైన మీకు ఒక అవగాహన ఉండాలి ఓకేనా సో ఏం జరుగుతుంది ఏం సౌండ్లు వస్తున్నాయి ఎంత సౌండ్లు వస్తున్నాయి ఎంత రికార్డ్ అవుతుంది ఒకసారి టెస్ట్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినాలి సో ఏమన్నా వస్తున్నాయా అని ఆ తర్వాత షూట్కి వెళ్ళాలన్నమాట అట్లాంటి మీరు నేర్చుకుంటే ఇప్పుడు నుంచే ఫ్యూచర్లో పెద్ద పెద్ద వీడియోలు చేసేటప్పుడు సింగిల్ చేయగలుగుతారు అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చారీ మనకి బొబ్బిలి సూర్య ఆడుతున్నారు అన్న మా యూట్యూబ్ ఛానల్కి మా డాడీ అడ్రస్ ఇవ్వచ్చా లేదా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సపోజ్ మీ పేరెంట్స్ ఎవరిదైనా అడ్రస్ ఇవ్వచ్చు అదేం ప్రాబ్లం లేదు మీరు పిన్ను ఇంటికి పంపిస్తారు మీరు ఇచ్చే అడ్రస్ పర్ఫెక్ట్ అడ్రస్ ఉండాలి మళ్ళీ ఏదో ఫేక్ అడ్రస్ ఇచ్చారనుకోండి అడిగిపోయింది పిన్ను గూగుల్ యాడ్షన్స్ పిన్ అడిపోయింది అనుకో మనం మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి ఆ పిన్ వస్తుంది ఆ పిన్లో వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట మనం గూగుల్ యాడిసెన్స్లో మనకు వచ్చిన పిన్ ఎంటర్ చేస్తే మన గూగుల్ యాడిసన్స్ అకౌంట్ వెరిఫై అవుతుంది కాబట్టి అడ్రస్ అనేది కరెక్ట్గా పెట్టండి ఎవరిదైనా ఇవ్వచ్చు నో ప్రాబ్లం మీదే ఇవ్వాలని ఏమి లేదు మీకు ప్రాపర్ అడ్రస్ లేదు పోస్ట్ కరెక్ట్ రాదు మాకు అనుకుంటే మీ చుట్టాలదైనా రిలేషన్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరిదైనా సరే ఇవ్వచ్చు సో నో ప్రాబ్లం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి మనకి కృషి అడుగుతున్నారు అన్న నేను సెవెంటీ వీడియోస్ గూగుల్లో ఇమేజ్ యూజ్ చేసి చేశా అన్న ఆఫ్టర్ ఎ మిడ్ జర్నీ యూజ్ చేసిన ఇమేజ్ కోసం నా వీడియోస్ మాంటిటేషన్ అవుతాయా ప్లీజ్ చెప్పండి నేను మనీ ఇన్వెస్ట్ చేస్తున్న ఛానల్ పైన నేను ప్రతి వీడియో ఫాలో అవుతున్నా కానీ నా కామెంట్ అసలు పిచ్చేట్లే ఓకే సో ఈ ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందంటే బాగా ఈ స్లైడ్ షో కంటెంటు ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కంటెంట్ వీళ్ళు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది ఇంత ముందు రోజుల్లో ఇమేజెస్ పెట్టి స్లైడ్ షో చేసిన డబ్బులు వచ్చాయి యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే అట్ట పెడతంటే ఎక్కువ రెవెన్యూ అట్లా డబ్బులు ఇస్తుంది మాంటేషన్ అవుతుంది అంతా బాగానే ఉంటుంది కాబట్టి రెవెన్యూ ఎక్కువ రాదనమాట ఓకేనా మిగతా ఛానల్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేసేవాడికి అను స్లైడ్ షో చేసేవాడికి ఒకటే రెవెన్యూ ఇస్తే అట్ట కదా వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి వేరే వాళ్ళు వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెవెన్యూ కానీ ఏదైనా కానీ మనకి కొంచెం ఎక్కువ ఇస్తారనమాట ఓకేనా కాబట్టి మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఫ్యాక్స్ వేసే కంటెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇమేజెస్ని తగ్గించండి ఇమేజ్ వాడని వాడదంటల్లా తగ్గించి వీడియో క్లిప్స్ని పెంచండి స్టాక్ వీడియో క్లిప్స్ పెట్టుకొని చేశారనుకోండి వీడియో అందంగా కూడా వస్తుంది ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి ఇమేజెస్ తక్కువ వాడండి వీడియో క్లిప్స్ ఎక్కువ వాడండి అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఒక ఇదంతా వీడియో అని అర్థం చేసుకుని దానికి కూడా మంచి రెవెన్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది మంచి అడ్వర్టైజ్మెంట్స్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తుంది చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి ఇది నిజం దీన్ని గ్రహించుకుంటూ ముందుకెళ్ళాలి మనం అంతే ఇప్పుడు ప్రతి సంవత్సరము ఏదో ఒక అప్డేట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ మార్చాలనుకుంటుంది దాని ప్లాట్ఫామ్లో ఉన్న క్రియేటర్స్ క్వాలిటీ క్రియేటర్స్గా మార్చాలి క్వాలిటీ క్రియేటర్స్ మాత్రం మాకు మా ప్లాట్ఫామ్లో ఉండాలి అని డెసిషన్ తీసుకుంది కాబట్టి ఈ స్లైడ్ షో కంటెంట్ కానీ వాయిస్ ఓవర్ కంటెంట్ ఇవన్నిటిని కొంచెం కొంచెం డౌన్ చేస్తుంది ఇది అర్థం చేసుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి లేదా దీన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఓకేనా ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి బ్రదర్ వీడియో ఎడిటింగ్కి స్టాక్ ఫుటేజ్ డౌన్లోడ్ చేసి పంపాలా లేకపోతే మీరే చేస్తారు సపోజ్ మన పిక్సల్ మీడియా కంపెనీలో తమ్ళల్స్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అందులో వీడియో ఎడిటింగ్లో ఈ ఫుటేజెస్ పంపాలా మేమే మీరే పెడతారా అని చెప్పేసి అడుగుతున్నారు కొన్ని మీరు పంపాలి అది ఇంపార్టెంట్ ఇది ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఇది మీరు పెట్టాలంటే అది మేము పెడతాము మిగతావి మా ఎడిటర్స్ అయితే పెడతారనమాట సో సపోజ్ మీరు పిక్సల్ మీడియాతో ఎడిటింగ్ చేయించుకోవాలి తమ్ళు చేయించుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి మనకి సంతోష్ కుమార్ అడుగుతున్నారు వీడియో చేశాక వీడియో క్వాలిటీ తగ్గిపోతుంది సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట వీడియో క్వాలిటీ అనేది తగ్గటం కామన్ ఓకేనా మనం ఎంత ఫోర్ కేలో తీసినా ఎయిట్ కేలో తీసినా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ కంప్రెషన్ అనేది ఉంటుంది ఆడియో కూడా కంప్రెషన్ ఉంటుంది వీడియో కూడా కంప్రెషన్ ఉంటుంది ఎందుకంటే వాడు అంత సర్వర్ మెయింటైన్ చేయలేదు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు కదా యూట్యూబ్ని కాబట్టి వాళ్ళు సర్వర్స్ మెయింటైన్ చేసుకొని ఆ వీడియో క్వాలిటీ అంత ఇవ్వడం చాలా ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకేనా ఫ్యూచర్లో మేబీ ఇది ఇంప్రూవ్ అవ్వచ్చు ఓకేనా కాబట్టి వీడియో క్వాలిటీ కొంచెం తగ్గితే అది అది ఓకే అది కాదు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే మనం చేసేది ఏం లేదు మన కాదు కదా యూట్యూబ్ మనమే డెడికేటెడ్ సర్వర్లు పెట్టుకొని లేదా యూట్యూబ్కి డబ్బులు కట్టట్లేదు కదా మనం నెల నెల కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన దాన్ని వాడుకోవాల్సిందే కొంచెం క్వాలిటీ లాస్ అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత మీరు అవుట్పుట్ ఇచ్చేటప్పుడే ఎక్స్పోర్ట్లో సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో బిట్ రేట్ ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు వీలైనంత క్వాలిటీగా వీడియో వచ్చే అవకాశం ఉంటుంది అప్లోడ్ చేసినా కానీ కంప్రెషన్ అనేది చాలా తక్కువగా మీకు కనిపిస్తుంది చాలామంది ఏం చేస్తారంటే చాలా తక్కువ బిట్ రేట్లో పెట్టి ఎక్స్పోర్ట్ కొట్టేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తారు ఫోన్లో చూస్తే ఒక క్వాలిటీ ఉంటుంది మనం రెండర్ చేసిన వీడియో ఒక క్వాలిటీ ఉంటుంది యూట్యూబ్లో చూసిన కూడా ఒక క్వాలిటీ ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది తక్కువ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ శాతం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత బిట్రేట్ సెట్టింగ్స్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అన్ని హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సాగకృష్ణ అన్న నేను ఆ కోర్స్లో మెంబర్ని మన కోర్సులో మెంబర్స్ కోసం తీసుకొచ్చిన క్యాన్వా విడైక్యూ ఆఫర్ చాలా బాగుంది అలాగే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన పిక్సల్ మీడియాలో మన కోర్స్ మెంబర్స్ కోసం ఆఫర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నీకు ఇబ్బంది అయితే వద్దులే అన్న నువ్వు క్రియేటర్స్ కోసం పడుతున్న తప్పనికి లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రో అర్థం చేసుకుంటున్నందుకు అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇది పిక్సల్ మీడియా అనేది నేను స్టార్ట్ చేసింది క్రియేటర్స్కి సర్వీసెస్ బెస్ట్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాను అంతేగాని దాని నుంచి మనం ఏదో సంపాదిద్దామనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయలేదు క్రియేటర్స్కి అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను అది మన దగ్గర సర్వీస్ తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం ఛార్జ్ చేస్తున్నాము ఎలా ఛార్జ్ చేస్తున్నావు ఎంత వాల్యూ మన యొక్క క్లయింట్కి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది వన్స్ మనతో ట్రావెల్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ అంతేకాకుండా వేరే వేరే ఇప్పుడు ఒక ఈకో సిస్టమ్ ఇది ఒక ఈ ఒక ఈకో సిస్టమ్ అయితే నేను బిల్డ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్న క్రియేటర్స్కి ఇది లేదు అనడానికి లేకుండా అన్నీ కూడా అవైలబుల్గా ఉండేలాగా చేయాలనేది నా ఆలోచన అనమాట సో అందుకోసం ఇలా చేస్తున్నాను ప్రత్యేకంగా క్రియేటర్స్ అందరూ ఒకటే కాబట్టి వాళ్ళకి ఆఫర్లు వీళ్ళకి ఆఫర్లు అలా ఏం పెట్టట్లో మన కోర్సులో మెంబర్స్ అయినా సరే ఇదంతా కూడా ఒకటే అనమాట సో ఎవరికి స్పెషల్ ఆఫర్స్ ఏమి ఉండవు బల్క్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది వీలైతే అది యూజ్ చేసుకోండి అండ్ అంతేకాకుండా ప్రతి తమ్ముణలకి ప్రతి వీడియోకి మీరు మా దగ్గర చేయించుకున్నప్పుడు మీకు సబ్ టైటిల్స్ ఆ పర్టికులర్ వీడియోకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది మార్కెట్లో ఇస్తే నాకు చూపించండి ఎవరన్నా ఎవరెవరు ఓకే అది అర్థం చేసుకోండి క్రియేటర్స్ కోసం ఏం చేస్తున్నాం మనం అనేది మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది సో ఇది కమర్షియల్గా చూస్తున్నారు కొంతమంది కమర్షియల్గా చూడగానేది క్రియేటర్స్కి యూజ్ అవుతుంది ఓకేనా సో ఏ బిజినెస్ అయినా కమర్షియల్ కొంచెం ఉంటుంది కమర్షియల్ పాయింట్ ఉంటుంది లేకపోతే బతకలేం కదా నేను తినాలి కదా ఓకేనా కాబట్టి చూసుకొని దాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి తెలుగు డ్రైవర్ వెంకేడుతున్నారు గురువుగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి సక్సెస్ సాధించవచ్చా మీ విలువైన సలహాలు ఇవ్వగలరు అని చెప్పేసి ఇప్పుడు ఎవరి దగ్గర లేని పాయింట్ మన దగ్గర ఉంటే ఎప్పుడైనా మనం సక్సెస్ అవుతామండి సో ఎవరు చేయని విధంగా మనం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఆల్రెడీ చేస్తాను ఇప్పుడు ఏ క్యాటగిరీలో అయినా మీరు వెళ్ళాలనుకుంటే ఆ కేటగిరీలో ఇప్పుడు సపోజ్ మీరు టెక్నాలజీ కేటగిరీలో కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నారు టెక్నాలజీ కేటగిరీలో ఎవరు ఉన్నారు టాప్ చూసుకోవాలి మీరు ఒక పర్సన్ ఉంటాడు ఒక పర్సన్ టాప్ ఉంటాడు ఆ పర్సన్ని నేను కొట్టగలనా లేదా ఆ పర్సన్ కన్నా నేను బాగా చేయగలనా లేదా అనుకున్నప్పుడే దిగాలి మీరు బాగా చేయగలను ఆ పర్సన్ కన్నా ఎక్కువ టాలెంట్ నాకు ఉంది ఆ పర్సన్ కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఆ పర్సన్ కన్నా ఎక్కువ నేను ప్రెజెంటేషన్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోగలను ఆడియన్స్ని నేను నా వైపు తిప్పుకోగలను నమ్మకం మీకు గట్టిగా ఉన్నప్పుడు దిగండి తప్పేం కాదు ఎప్పుడైనా దిగొచ్చు ఛానల్ పెట్టడానికి ఈ రోజు మంచి రోజు కాదు ఆ రోజు మంచి అట్లా ఏం ఉండదు ఎప్పుడైనా సరే మీరు ఛానల్ స్టార్ట్ చేయచ్చు మీ దగ్గర కంటెంట్ ఉంటే మిమ్మల్ని ఎవడు ఆపలేడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తారు మనకు నాగరాజు అడుగుతున్నారు అన్న రెండు ఛానల్స్ ఒకటే యాడ్సెన్స్ ఇవ్వచ్చు అన్నారు కదా ఒక ఛానల్ కాపీరేట్ స్ట్రైక్ పడినా మొత్తం ఛానల్ యాడ్సెన్స్ అకౌంట్ పోతుందా రెండో ఛానల్ పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు యాడ్సెన్స్ అకౌంట్ సపరేట్గా పెట్టుకుంటే మంచిదా అని చెప్పేసి అడుగుతున్నారు సో యూట్యూబ్ రూల్స్ ప్రకారం మీకు ఎన్ని ఛానల్స్ అయినా ఉండని అన్నీ ఒక్కదానికే యాడ్సెన్స్ కనెక్ట్ చేసి పెట్టాలని చెప్పి యూట్యూబ్ చెప్తుంది అనమాట మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఒకటే యాడిషన్స్ ఉండాలంటుంది మరి అదే యూట్యూబ్ ఏం జరుగుతుంది మీకు ఒక ఛానల్ కాపీరేట్ స్ట్రైక్లో వచ్చిపోతే ఆ మిగతావి కూడా తీసేస్తామని కూడా చెప్తుంది ఇదేంది ఇది లెక్క అర్థం కాల చాలామందికి నాకు కూడా ఇది కొంచెం వేడిగానే ఉండిద్ది విన్నప్పుడు కానీ యూట్యూబ్ ఈ పాలసీని మార్చాలని అనుకుంటున్నాను ఒక ఛానల్ టర్మినేట్ ఒక ఛానల్ కాపరేట్ ఇష్యూస్ వచ్చిపోతే ఒక్కటే పోయేటట్టు మిగతా వాటికి ఏం కాకుండా ఉండేటట్టుగా కొత్తగా ఒక అప్డేట్ తీసుకొస్తే బాగుండని చెప్పిన ఎప్పటినుంచో అనుకుంటున్నాను యూట్యూబ్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను ఈ విధంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా మాత్రం రెండు ఛానల్స్ ఉన్నా మూడు ఛానల్స్ ఉన్నా ఒకటే యాడిషన్స్ కనెక్ట్ చేసుకోవాలి సపరేట్ యాడ్సెన్స్ మీరు కనెక్ట్ చేయాలని మీరు ప్రయత్నించినా ఆ ఐపీ అడ్రస్లు ఎప్పుడొకప్పుడు మ్యాచ్ అవుతాయి ఆ యాడ్సెన్స్ సస్పెండ్ అవుతాయి ఓకేనా కాబట్టి ప్రస్తుతానికి ఉన్నా ఒకదానికి కనెక్ట్ చేసుకోండి కాపీ రైట్ కంటెంట్ చేయకుండా చూసుకుంటే చాలా నాకు నాలుగు ఛానల్స్ ఉన్నాయి మీరు అన్ని ఒకదానికే పెట్టుకున్నా నాక నేను కూడా మరి మరి నేను నేనట్ట పెట్టుకున్నానంటే కాపీ రైట్ కంటెంట్ అప్లోడ్ చేయను కాబట్టి పెట్టుకున్నాను ధైర్యంగా మీరు కూడా అట్లా కాపీ రైట్ కంటెంట్ అప్లోడ్ చేయకుండా ధైర్యంగా పెట్టుకుంటే ఏమీ కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చారు మనకి నమస్తే బ్రదర్ మినీ మానిటైజేషన్ కాకముందు నా వీడియోస్ పైన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి ఇప్పుడు మానిటేషన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ రావట్లేదని తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు మానిటైజేషన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ రాకపోవటం అంటే ఏమి ఉండదండి తగ్గినట్టు మీకు అనిపిస్తుంది మీకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ తక్కువ వస్తున్నాయని చెప్పి మీరు అనుకుంటారు మానిటేషన్ అయిన తర్వాత వ్యూస్ వస్తే యాడ్స్ వస్తాయి దాని గురించి మీరేం కంగారు పడకర్లా మానిటేషన్ అవ్వకముందు ప్రతి ఒక్కరికి యాడ్స్ వస్తుంది ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చే డబ్బులు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి ఇప్పుడు వానిటేషన్ అయిన తర్వాత మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి వానిటేషన్ కాకముందైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే తీసుకోవచ్చు కాబట్టి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు ఛానల్స్ మీద వేసేసి తీసేసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు అసలు ఇది ఒక బ్యాడ్ అప్డేట్ దీనిపై నేను చాలా గట్టిగా వ్యతిరేకించాను దాని అప్పుడు కానీ ఏం చేస్తాం బిజినెస్ కాబట్టి వాళ్ళు కమర్షియల్గా వెళ్తున్నారు సో కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లాంటి ఇబ్బందులు అయితే రావటం సహజం మానిటేషన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తే అంటే రాకుండా ఏముండవు కాకపోతే మీరు వీడియోస్ చేసి ఆ వీడియోస్ ఎక్కువ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కిడ్స్ టీవీ పడుతున్నారు హలో భర్త టూ వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల కాపీరేట్ పడింది మ్యూజిక్ మ్యూట్ చేసాన ఆ కాపీరేట్ పోయింది దానివల్ల మానిటేషన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు ఏమి ఇబ్బంది కాదండి మీకు మా కాపీరేట్ క్లెయిమ్ వస్తే దానివల్ల మీకు ఛానల్కి ఏమి ఇబ్బంది ఉండదు మానిటేషన్కి ఏమి ఇబ్బంది ఉండదు అందులో మీరు మ్యూట్ చేసేసి క్లెయిమ్ కూడా రిమూవ్ చేశాను అంటున్నారు కాబట్టి అసలు ఇబ్బంది ఏమి ఉండదు నో ప్రాబ్లం సో నెక్స్ట్ క్వశ్చన్సరికి షార్ట్స్లో వచ్చే వాచ్ టైం కూడా మానిటేషన్కి యాడ్ అవుతుంది అని చెప్పేసి అడుతున్నారు షార్ట్స్లో వచ్చే మానిట వాచ్ టైం అనేది మానిటేషన్కి యాడ్ అవుదండి షార్ట్స్లో వచ్చే వ్యూస్ మాత్రం మానిటైజేషన్ కౌంట్ అవుతాయి సపోజ్ మీరు ఓన్లీ షార్ట్స్ పెట్టారు లాస్ట్ త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నారు అనుకోండి మీకు మానిటేషన్ అయిపోద్ది అంతేగాని ఆ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి కానీ ఈ వాచ్ టైమ్ షార్ట్స్కి కౌంట్ అవుతుంది లాంగ్ వీడియోస్కి మాత్రం వాచ్ టైం కౌంట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి చూస్తే క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి సో ఫ్రెండ్స్ తెలుసు కదా మీ అందరికీ మన హౌట్ బే మే సక్సెస్ఫుల్ కోర్స్ లాంచ్ చేసిన సంగతి కోర్స్ ప్రైస్ టూ ట్రిపుల్ అనేది త్వరలో పెరుగుతుంది ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అని వాళ్ళండి జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను లింక్ ఇచ్చేస్తే వీడియో వస్తుంది ఆ వీడియో చేస్తే మీ కోర్లో విధంగా జాయిన్ అవ్వాలని తెలుస్తుంది కోర్స్లో జాయిన్ అయితే పర్సనల్ నెంబర్తో పాటు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మీరు అచీవ్ చేస్తే మీకు ఒక ప్లే బటన్ కూడా పంపించడం అయితే జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిఎక్యూకి మళ్ళీ క్వశ్చన్స్ అడగాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి సో నెక్స్ట్ టెప్య్యూ అదరకూడదు సో ఫ్రెండ్స్ ఇవన్న నెక్స్ట్ వన్